ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरोकी కొత్త నగలు తీసుకోండి నో ఎక్స్ట్రా ఛార్జ్ నో డిడక్షన్ పులు చెల్లించి కూడా పదకంలో చేరొచ్చు నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు 0082 852 3456 3456 ఎప్పుడు వస్తారు లేదు హలో హలో మనోజ్ గారు అండి మాట్లాడు నేను క్యూబ్ టీవీ నుంచి యాంకర్ అనిల్ మాట్లాడుతున్నాను లైవ్ లో ఉన్నారు మీరు ఓకే మా ముంగట సర్పంచ్ నవ్య గారు అలాగే ప్రవీణ్ గారు కూడా మనతో ఉన్నారు ఓకే ఏదైతే మీరు పెట్టిన వీడియోస్ ఉన్నాయో అవి కూడా వైరల్ కావడం జరిగింది దానికి సంబంధించి మీరు కొన్ని వాయిస్ కూడా బయట పెట్టడం జరిగింది సో అవి కావు మా వాయిస్ కావు అవన్నీ మార్ఫింగ్ చేసి మా గొంతు పెట్టారని చెప్పి ఇక్కడ సర్పంచ్ నవ్య చెప్తుంది అంటే కావాలని చెప్పి ఆమెని ఏమంటారు ఆమె ఆ వ్యక్తిత్వాన్ని చెడగొట్టాలని చెప్పి చేస్తున్నారు కావాలని చెప్పి నేను ఎలాంటి తప్పులు చేయలేదు అని చెప్పి ఏదైతే బ్రోకర్ అని చెప్పి కూడా కొన్ని విషయాలు అమ్మాయిలను సప్లై అలాంటి విషయాలు నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పి కూడా తను చెప్తుంది సర్పంచ్ గారి వాయిస్ కాదు సర్పంచ్ గారి మీద కాదు కదా అంటే క్లాస్ పక్క సర్పంచ్ గారి మీద కాదు ఇది వీడియోస్ అని మీరు చేసేవేవి అంటే కావాలని చెప్పి ఆ నవ్యాన్ని తీసి భవ్యాన్ని పెట్టి పెడతారు మీ వెనకాల ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే మనుషులు అందరు కలిసి మిమ్మల్ని కావాలని మీతో చేపిస్తున్నారు పని అని చెప్పి అంటున్నారు మరి ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు కాదండి వాస్తవాలు ఏంటంటే నాకు వచ్చిన ఆధారాలు ఏదైనా టీవీ ఛానల్ ద్వారానే వచ్చినాయి ఓకే ఇక చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి అసలు బయటికి పెట్టాలనా వద్దా లేదా అన్న డైలమా తోటి ఒక 2 నెలల నుంచి నేనే చాలా సందిగ్ధంలో ఉన్నా అంటే ఎవరికి సంబంధించి ఎవరికి సంబంధించి అన్నది మీరు ఫ్యూచర్ లో చూస్తారు గానీ కదర్ టీవీ ఛానల్ నేను చెప్తున్నా కదా ఓకే టీవీ ఛానళ్లకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసిండ్రు వాళ్ళు చేసి నాకు వీడియోలో ఇన్పియడం జరిగింది చేయడం జరిగింది ఇవన్నీ చేసిండ్రు అంతా మీడియా ఛానల్స్ చేసినాయి ఓకే ఆ ఛానల్స్ ఓకే మీడియా ఛానల్ చేసిన అదే ఎవరి పైన వేస్తే మీరేమో భవ్య అంటున్నారు ఇక్కడ ఏమో సర్పంచ్ నవ్య అని అంటున్నారు మరి సర్పంచ్ నవ్య గారి గురించి అంటే టీవీ ఛానల్ వారి దగ్గర వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి కూడా వాళ్ళు టెలికాస్ట్ చేయట్లేదు అన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర నాకైతే పక్కా తెలుసు అంటే మీడియా అంతా సర్పంచ్ నవ్యకి సపోర్ట్ చేస్తారు అంటారు మీరు సపోర్ట్ చేస్తారు అంటే లేదండి ఆగం చేస్తున్నారు సపోర్ట్ ఎక్కడ చేస్తున్నారు యూఆర్ యూజింగ్ సర్పంచ్ నవ్య టికెట్ కావాలంటారు టికెట్ ఇప్పియండి మీరు మీడియా వాళ్ళందరు కలిసి ఎందుకు ఆగం చేస్తున్నారు టికెట్ అడిగి అంటే మీరు సర్పంచ్ నవ్య కోసం ఆగం చేస్తున్నాం అని చెప్పి మీరు బాధపడుతున్నారు 100% కదా మరి ఇన్ని రోజులు అవుతుంది మరి ఏ రోజు వచ్చి కలిసిరా సర్పంచ్ నవ్యని ఎవరిని సర్పంచ్ నవ్యని అన్నయ్య నాకు సాయం చేయని నన్ను నాకు ఫోన్ చేసి నన్ను అడిగేది ఉంటే నేను ముందే పోయి చేద్దును దానిలో నో డౌట్ అంటే ఇప్పుడు సర్పంచ్ నవ్య గారు మీకు ఫోన్ చేస్తే మీరు తప్పకుండా ఆమెకి సపోర్ట్ 100% ఉండి ఇది వరకు నాకు ఆ చరిత్ర ఉన్నది ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే గుణం ఉన్నది ఆ క్యారెక్టర్ ఉన్నది 100% పక్క నుండి అవతలని చెప్పాలి కొనకూడదు ఎవరినైనా అది ఎవరైనా సరే ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎవరైనా సరే వాడు ఎవడైతే ఒక అమ్మాయిని తప్పు చేసినప్పుడు ఎవడైతే ఊకుంటారా ఓకే వెరీ గుడ్ సమాజం చేత గాని సమాజం ఇదండి చేత గాని చెత్త సమాజంలో ఉన్నాం మనం ఎందుకున్నాం అర్థమైతలేదు మీడియా ఛానల్ అటు ఇటు హైలైట్ చేసి మీడియా ఛానల్ డేటా దగ్గర పెట్టుకొని ఇంకో అదర్ సదరు నాయకుడి దగ్గర ఏంది డబ్బులు తప్పు 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 మాట్లాడుతున్నారు ఏ నాయకుడితో తీసుకున్నారు పైసలు మీ దగ్గర ప్రూఫ్స్ ఉందా క్యూబ్ మీ క్యూబ్ కాదండి అదే ఛానల్ అవునా మీ ఛానల్ కాదు వేరే ఛానల్ తీసుకున్నాయి యూట్యూబ్ ఛానల్ ఓకే మా దగ్గర పక్కా నేనే ఇచ్చినండి 5 లక్షలు అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర గురించి చెప్తారు ఓకే ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది ఉత్తరనే వస్తుందా అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒకసారి నాకు ఈ నెంబర్ కి ఆధారాలు సెండ్ చేస్తారా ప్లీజ్ దయచేసి నేను ఏమంటున్నా ఒకటే ప్రెస్ మీట్ పెట్టండి
సమాజానికి బుద్ధి రా, ఎందుకంటే నన్నైనా కొంటారు. ఇప్పుడు సర్పంచ్ నవ్య గారికి అయినా థ్రెట్ ఉంటది, మనోజ్ రెడ్డిని. ఇప్పుడు ఈ విషయం ఎంత పెద్ద 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 వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు విషయాలలో. ఇది ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏంది, ఎక్కడి నుంచి ఏమైంది, డబ్బులు ఏ ఛానల్ కి ఎట్లా చేతులు మారినాయి, ఏ ఊరు నుంచి ఏ పాపం తెలుసా తెలియదా కూడా నాకు ఐడియా లేదు. ఓకే, అంటే మీ దగ్గర ప్రతి ఒక్కటి ఆధారం ఉన్నాయి, ప్రెస్ మీట్ ద్వారా మీరు పెడితే విడుదల చేస్తారు ప్రతి ఒక్కటి. లైవ్ 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 పెట్టండి. లైవ్ పెట్టినప్పుడు ఎవరెవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులను, సర్పంచ్ గారిని, అదే విధంగా ఎమ్మెల్యే గారిని అందరినీ కూర్చోబెట్టండి. నేను కూడా అదే లైవ్ కి వస్తా, ఎవరు బాగోతాం ఏందనేది లైవ్ లోనే తెలిసేద్దాం. ఓకే, అర్థమైందండి. ఓకే ఓకే అండి, ఒకసారి సర్పంచ్ నవ్య గారితో మాట్లాడండి ఒకసారి. సార్, ఇదే మీరు మొన్న వీడియోలో నేను చూసిన కదా, అదే నేను ఎక్కడ పుట్టినా, ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా సార్. అది నేను ఎప్పుడు కూడా అంటే, ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను, నేను మీటింగ్స్కి అటు ఇటు వచ్చినా, నేను ఎక్కడైనా కనబడితే నమస్తే సార్ అంటే నమస్తే అమ్మ అన్నట్టే ఉన్నారు తప్ప, మీ విషయంలో మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా నేను మిమ్మల్ని బాధ పెట్టినా సార్? నేను నేను కూడా ఇప్పుడు ఎవరిని బాధ పెట్టే వ్యక్తిని గాను, మీకు అది తెలుసు. తప్పెక్కడన్నా ఉంటే పోరాడే వ్యక్తినే నేను. 100% గా మీకు అన్యాయం జరిగేది అంటే నేను ఒక వీడియోలో కూడా చెప్పిన, తప్పు చేసినప్పుడు ఎంబడే చెప్పనుకొని చంపాలమ్మా అని కూడా చెప్పాను నీకు నేను. వీడియోలో ఒక వీడియోలో మాట్లాడిన, అది కూడా మాట్లాడిన. ఎందుకంటే మనకు ఇప్పుడు లేట్ అయ్యి, ఇప్పుడు ఇది లేట్ అయ్యేసరికి ఎందుకంటే రాజకీయంగా చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఎవరి స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పు, దానికి మనం పోరాడదాం, 100% చేద్దాం. కానీ దీన్ని ఎట్లా అంటే నిన్ను ఉపయోగించుకొని ఎవరికి వాళ్ళు రాజకీయ స్వార్థంగా ఇది ఒక నాటకం ఆడుతుండ్రు. ఇలా ఒక మాదిగ బిడ్డ అయి ఉండి ఇలా మాదిగ జాతికి అన్యాయం అయినట్టు ఇప్పుడు రాజన్నకు టికెట్ రాకుండా అయిపోయింది. కానీ అదే ప్లేస్ లో నువ్వు అన్నట్టు నా వాయిస్ కూడా ఏంటంటే ఒక మాదిగ జాతి పిల్లలకే రావాలన్నది నా కోరిక. నీకు తెలుసమ్మా, నేను ఒక రెడ్డి బిడ్డను అయి ఉండి ఒక మాదిగ జాతి ఎమ్మెల్యే గారికి అయినా మాదిగ గ్రామ పారిశుద్ధ కార్మికులకైనా అందరికి కాలు మొక్కి దండం పెట్టినటువంటి వ్యక్తిత్వం. ఒక నిన్ను ఆగం చేయాలని కాదు, నిన్ను అనాలని నాకు ఏ రోజు ఉద్దేశం లేదు. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంది, ఇది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతున్నా. కొందరిని పావుల్లాగా ఉపయోగించుకొని రాజకీయంలో ఇబ్బందులు పెడుతుంది చాలా. సరే సార్, ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్, సరే సార్ మీరు సహకరిస్తారు, నాకు వెన్నంటూ ఉంటారంటే మీ సహకారం కంపల్సరీ నేను తీసుకుంటా. కానీ నేను ఎప్పుడు కూడా ఎక్కడ కనబడ్డా కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చిన పరిచయం లేకుండా ఎక్కువ మాట్లాడకుండా కూడా నమస్తే సార్ అంటే నమస్తే అమ్మ అన్నట్టే ఉన్నాం. కానీ ఇది ఒకటి ఏంటంటే, ఈ డిఎన్ఆర్ టెస్ట్ చేయాలి, ఇట్లా గీడ పుట్టింది గీడ పెరిగింది, వాళ్ళ మనస్తత్వ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ ఇది అట్లా ఇట్లా అని మీరు మీడియాలో మీరు ఛానల్ పెట్టుకొని స్పెషల్గా నా గురించి మాట్లాడినారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది సార్. లేకుంటే వివరిస్తామా, దాని గురించి కూడా నేను వివరిస్తా. అసలు ఏది వాస్తవము ఏది వాస్తవం కాదని ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం తిరిగా నేను ఒక 2-3 నెలల నుంచి అసలు ఏది కరెక్టా కాదా అని దాని గురించి పరిశోధన చేస్తున్నా. చేస్తున్నప్పుడు ఎన్నో వార్తలు వచ్చినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దళితుల పట్ల ఉన్న దాని గురించి నాకు కూడా కొందరు అన్నదమ్ములు ఏమన్నారంటే వద్దు అని చెప్పి అడగడం కోరడం జరిగింది. దాని గురించి మనం ఏం టెలికాస్ట్ చేయాలి ఏం పెట్టలే. కానీ ఈ రోజు విషయం ఏమైతుందంటే కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు నీ విషయాన్ని వాళ్ళు అన్ని తెలుసుకొని అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని 1 కోటి రూపాయల పైన పైచులకు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అది ఎంత దారుణమైన విషయం అంటే ఇప్పుడు నువ్వు నీకు వచ్చినట్టు లేదు అవతలకి వచ్చిన ఎవడో నిన్ను ఉపయోగించుకొని పైసలు తింటున్నారన్న బాధ తోటి నేను జస్ట్ ఇట్లా పెట్టాల్సి వచ్చింది అన్న. అదే అన్న, నాకు గిన్ని సమస్యలు, గిన్ని వస్తే ఎప్పుడన్నా మాట్లాడి చేసి వస్తే అన్నకి సమస్య ఉందని చెప్పుకుంటా. నేను కూడా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను కలుద్దామని చూస్తున్నా, కానీ ఒకసారే మీరు ఏకదమ్మున నా గురించి ఇట్లా మాట్లాడేసరికి, అరే నేను ఎప్పుడన్నా ఏమన్నా పాపం చేసినా, నేను ఏడ కనబడ్డా కూడా రెస్పెక్ట్ ఇచ్చినా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? చాలా మీరు మాట్లాడిన పెద్ద పెద్ద మాటలే మాట్లాడినరు అన్న, అది నాకు చాలా ఎట్లా అంటే మస్తు బాధ అనిపించింది. నేను అసలు అమ్మా, ఏ విషయానైనా కుండ బదులు కొట్టుకోవాలంటే ఎక్కడో ఒక దగ్గర క్రాక్ చేయాలి.
సదరు మీడియా ఛానల్స్ నాతో మాట్లాడుకుంటూ ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తుంటూ ప్లస్ వాళ్ళు టెలికాస్ట్ చేయకుండా ఆపి అవతల దగ్గర కోట్లు కోట్లు పైసలు తీసుకున్నట్టు నా దగ్గర ఉన్న సమాచారం ఉన్నది అమ్మా, పక్కా సమాచారం. సరే అన్న, ఇగో నేను ప్రవీణ్ కి ఇస్తున్నా, మాట్లాడండి అన్న. అన్న గారు నమస్కారం. ప్రవీణ్ భాయ్ నమస్తే. మీకు చాలా సార్లు నేను ఫోన్ చేసినా గానీ మీరు లిఫ్ట్ చేయలేదు నా ఫోను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తున్నారో, మీరు ఎపిసోడ్ మాట్లాడుతున్నారో, నేను అప్పుడే కూడా వెంటనే మీకు కాల్ చేశాను మీతో మాట్లాడదామని. ఇప్పుడు ఎలా ఉందనంటే, ఒకటి మీకు డైరెక్ట్ నేను కలుస్తాను, ఒకటి నేను ఆత్మసాక్షి చెప్తున్నాను, మీరు విహారయాత్ర తీర్థయాత్రల మీద ప్లస్ నవ్య పర్సనల్ స్టోరీ మీద ఒకటి రిలీజ్ చేసిండ్రు. మీన ఇవ్వని దగ్గరనన్నా ఇవ్వని దగ్గరన వన్ ఎన్పీ మీరేమో లక్ష లక్షలు తీసుకొని విహారయాత్ర వెళ్ళంటుళ్ళు, వన్ ఎన్పీ ఇవ్వని దగ్గర తీసుకున్నట్టు మాకు నిరూపించిన బట్ లేకపోతే మీ ఇవ్వని దగ్గర తీసుకొని విహారయాత్ర పోయినా, ఇవ్వని కోసం అయినా పనిచేసినా కూడా, అది కూడా ఏ వ్యక్తి కోసమో ఏ లీడర్ కోసమో పనిచేసినట్టు అయినా కూడా మీరు నిరూపిస్తే బట్ దేనికైనా అనుకుంటా. తర్వాత ఇంకొకటి మీరు చెప్పిన దానికి నేను నిరూపించుకోవాల్సిన ఒకటి ఉంది, ఏంటంటే మిమ్మల్ని నేను పర్సనల్ కలుస్తా. ఈసారి మీరు నవ్య మీద కదా చేసినట్టుగా ఒకసారి ఎంపీ మీదనో ఎమ్మెల్యే గారి మీద అసలు ఏంటి ఈ మధ్యలో ఫోన్ కాల్స్ ఏంటి, ఎప్పుడు ఫోన్ పోయినాయి, ఇది నిజమా కాదా, అసలు ఎంపీ గారి దగ్గరికి పోయి ఏంటమ్మా నువ్వు ఒక రెడ్డి కులంలో పుట్టినావు, నువ్వు మన జాతిలో పుట్టినావు, ఒక అమ్మాయి మాదిగ అమ్మాయి ఇట్లా ఎంపీ గారి మధ్యలో ఉండి ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిందని ఊపంగా మాట్లాడుతుంది అని ఎప్పుడన్నా మీరు ఒక్కసారి ఆమె కలిశారా, ఆమె దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? నేను ఏమైనా కలవలేదు ప్రవీణ్ భాయ్. ఒకటి విషయం చెప్తున్నా, మీరు రాజకీయంలో ఒక పావులాగా మిమ్మల్ని వాడుకోవడం జరిగింది. అది ఏ మహిళ అయినా కూడా మిమ్మల్ని వాడుకోవడం జరిగింది. ఎంపీపీ ఎక్సా 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 వయ్యా కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ కాన్స్పిరసీ. దీనికి మాత్రం అయితే ఒక విషయము, ఎవడు వాడుకున్నాడా వాడుకోలేదా, వాడుకోబడొచ్చు ఇండైరెక్ట్, కానీ మా వ్యక్తిగతంగా జరిగిన సమస్యను బయటకు వస్తే అది ఈ ఇండైరెక్ట్ గా ఆపోజిషన్స్ కి హెల్ప్ కావచ్చు, నేను కాదనట్లేదు. మేము కూడా ఈరోజు బాధపడేది ఏంటంటే, మేము కూడా మొన్న మీరు మాట్లాడినా మందకృష్ణ గారు మాట్లాడినా కూడా మాకు కూడా లోపల ఇన్నర్ ఫీలింగ్ వచ్చింది, అరే మన వల్ల ఒక మాదిగ బిడ్డకి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ మనం కోల్పోవడం ఏంది, సరే అన్యాయం జరిగిందని చెప్పినాము, ఒక నిజంగానే మాదిగలకు ఉండాల్సిన అవసరం ఉంది కదా, అక్కడ మనం కూడా ఒక మాదిగ బిడ్డలేం కదా, మరి మనం ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు? మమ్మల్ని ప్రతి గ్రామం నుంచి కూడా మా వెల్ఫిషర్స్ కావచ్చు, మాదిగ జాతీయులు కావచ్చు, మేన రెడ్డిస్ కూడా, మేవన్ రెడ్డిస్ కూడా అనుభవ నాయకులు కూడా చాలామంది కూడా చెప్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా ఫైట్ చేస్తున్నారు, ఇది ఎమ్మెల్యేగా టికెట్ మాదిగలకు ఉండాలి, మాదిగ వశం చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దని ఫోటో చేస్తున్నారు. ఇంతమంది కోరుకున్నప్పుడు మనం ఎందుకు రావద్దని ఒక ఆలోచన మాకు వచ్చింది. కానీ ఈడ ఇంకోరికి లాభం జరిగిందంటే మనము మనకు జరిగిన అన్ని ప్రశ్నించడం వల్ల లాభం జరగవచ్చు. ప్రవీణ్ భాయ్ ఇంకొక విషయం చెప్పనా, నవ్యకు టికెట్ ఇవ్వచ్చు కదా అని బీజేపీ వాళ్ళని అడిగినా బీఎస్పీ వాళ్ళని అడిగినా నేను వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, అసలు మీరు ఎందుకు పోతలేరు అని కాంగ్రెస్ వాళ్ళని అడిగినా బీజేపీ వాళ్ళని అడిగినా బీఎస్పీ వాళ్ళని అడిగినా మహిళా సంఘాలను కూడా అడిగినా, ఓకే, ఒక మహిళ అక్కడ ఇబ్బంది పడుతుంది, ఓకే, మహిళ మీద ఇన్ని ఆరోపణలు వస్తాయి, ఓకే, మహిళ ఎమ్మెల్యే మీద ఇన్ని ఆరోపణలు వేస్తాయి, ఓకే, ఆ మహిళకు తోడుగా ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేదు, ఇవాళ ఒక బీజేపీ పార్టీ ఎందుకు లేదు, ఇవాళ బీఎస్పీ పార్టీ ఎందుకు లేదు, మహిళా సంఘాలు ఎటుపోయినాయి, దళిత సంఘాలు ఎటుపోయినాయి అని నేను అడిగిన ప్రవీణ్ భాయ్. అయితే వాస్తవంగా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ఏంటంటే ప్రతి సంఘం కూడా మా ఇంటికి వచ్చిళ్ళు, పరామర్శించిళ్ళు, మద్దతు ఇచ్చిళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చిళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిళ్ళు, బీఎస్పీ వాళ్ళు వచ్చిళ్ళు, తర్వాత వేరే దళిత సంఘాలు వచ్చినాయి, మహిళా సంఘాలు వచ్చిళ్ళు, అందరు వచ్చిళ్ళు. బట్ మేము ఏంటంటే మేము తెల్లారి ఫైట్ చేద్దాం అనుకునే టైంలో వెంటనే ఆయన పోయిండు, ఎవరి కాలు పట్టుకోవాలి కాలు పట్టుకున్నాడు, ఆ అధికారంతో మన నాయకులతో నాకు ఫోన్ చేయించిండు, రిక్వెస్ట్ చేసిండు, ఈమె కూడా నేను చచ్చిపోతాను చెప్పి డైరెక్ట్గా నన్ను రిక్వెస్ట్ చేయడం బతలాడడం పోనీ, ఈ అమ్మ చచ్చిపోందని ఈ క్షమాపణల కంటే చచ్చిపోడు గొప్పతనం అని చెప్పి నేను ఎక్స్క్యూజ్ అయిపోయి మా ఆవిడ రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడ సంధానించిన మీ జరిగిన పరిణామం మీకు డైరెక్ట్గా నేను మీకు నిజాలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. రేపు వీలైతే మీ టైం తీసుకుంటా, మీకు నిరూపించినాక నేను డైరెక్ట్ మళ్ళా గణపూర్ గడ్డ మీదనా ధర్మశాలనో నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, మిమ్మల్ని ఆహ్వానించబోతున్నా, ఎందుకంటే మీరు చెప్పే నిజమా మేము చెప్పే నిజమా అసలు సమాజానికి ఏం తెలవాలి, ఈ మధ్య జరిగిన కన్వర్జేషన్, ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతంగా జరిగిన సమస్య కొట్లాడినప్పుడు ఇద్దరం చాలనుకున్నాం, నిజం ఉన్నది, నిజం వల్ల మనం గెలవలేకపోతే ప్రజాబలం కావాలి లేదా పార్టీ బలం కావాలి, అక్కడ నిజం ఉన్నది, ఎదుటిలో తెలుసు ఏం జరిగిందో, తప్పు చేసినా తెలుసు, కానీ రేపు రాజకీయాలు చేయాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ప్రజాబలం కావాలి, ప్రజా ఓటు కావాలి, నాయకత్వం కావాలి, నాయకులు కావాలి, మీలాంటి ఒక ముఖ్యమైన నాయకుల బలం కూడా మాకు కావాలి, అందరి సహకారం కావాలి, కాబట్టి మేము ప్రజలకు నిజాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం ప్రెస్ మీట్ గన్పూర్ లో మీరు పెడతా అంటే గన్పూర్ లో మనం పెట్టుకున్నాం, ఓకే, అక్కడ మనకున్న సదరు నాయకులు, ఓకే, ఎమ్మెల్యే గారు కావచ్చు, కడియం సీఎర్ గారు కావచ్చు, పల్లరాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఓకే,
వీళ్ళందరినీ మనం పెట్టుకొని లైవ్ పెట్టుకుందాం. ఓకే, అసలు ఎక్కడ జరిగింది ఏంది అన్నది. ఒకవేళ నేను 100% చెప్తున్నా కదా, నవ్యకు టికెట్ ఎందుకు ఇయ్యారని కొట్లాడడానికి నేనే ముందుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఏది ఇప్పుడు మనం అనుకునే అన్ని ఫాల్స్ గా ప్రూవ్ అయినాయి అనుకోండి. ఓకే, నేను నేను కనుక ఎంపీపీ ఎమ్మెల్యే తప్పు చేయాలని నేను తప్పు చేసిన వినిపించకపోతే మీరు దేని శిక్ష చేసినా అదే కనుపులోనే పడతాం. అరే చెప్తున్నా కదా, ఇంత పరిణామాలు జరిగి మా వల్ల టికెట్ పోయిందని ఇలా ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే గారిది. కానీ ఒకటి ప్రవీణ్ భాయ్, నాకు తెలిసి ఏంటంటే మీ వల్ల టికెట్ పోయింది అనేది నేను నమ్మా. ఎందుకంటే ఎందుకు నమ్మా అంటే ఇప్పుడు మిమ్మల్ని జస్ట్ యూజ్ చేసుకున్నది తప్పించి మీ వల్ల టికెట్ అయితే పోలే 100%. నేను చెల్ల మాట్లాడింది కూడా, నేను నిన్న చాలా బాగా మాట్లాడింది ఎమ్మెల్యే గారి గురించి, దానిలో నాకు ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే విషయం ఏంటంటే మిగతా చోట ఎన్నో ఆరోపణలు వచ్చాయి, మిగతా చోట కూడా గండ్రా మీద వచ్చినాయి, ఇంకా వేరే దగ్గర ఇంకో అమ్మాయి తిరుగుతూనే ఉండేది, పాపం సెంట్రల్ లెవెల్ లో పోయింది. అవునవును, పోయింది. వాళ్ళకు టికెట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు. అవును, వాళ్ళు టికెట్ ఇవ్వద్దు అనుకుంటే ఏదో ఒక కారణం చూపి ఆపేయగలుగుతారు. ఓకే, వాస్తవం ఇది. నా బాధ అంటే ఏంటంటే రాష్ట్రంలోనే మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది జరుగుతున్నది జరుగుతున్నది, ఇది 100%. అట్లనే ముదిరాజు బిడ్డలకు కూడా అన్యాయం జరుగుతుంది. మొత్తం ఇంత మందిలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదంటే బాధ అనిపించింది. ఓకే, అవి కూడా పెట్టాలని చెప్పి అనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే. ప్లస్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇప్పుడు నవ్యాలంటే వాళ్ళు బయటకు వస్తుండ్రు. అవును, ఫైట్ చేస్తుండ్రు. అవును, నేను నిజంగా ఏంటంటే నేను చెప్దామనుకున్నా భయ్య, వీడియో తీసి చెప్దామనుకున్నా. ఓకే, ఎట్లొస్తుందమ్మా మనకి ఎమ్మెల్యే టికెట్? ఇక్కడ డబ్బు ఒక్కొక్కరు 100,000 కోట్లు సంపాదించుకున్న రాబందులు వచ్చి ఇక్కడ కొట్లాడుతా ఉంటాయి, మనకి ఎట్లొస్తుంది టికెట్? మనకు పైసలు లేని వాళ్ళమే. అవును, అంతేనా కాదా? అవునవును, మీరు వాస్తవం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను కామెంట్లు కూడా చూసి ఆ యూట్యూబ్ ల ఆ వీడియోస్ వచ్చి కింద కామెంట్స్ ఎవరిని పడితే వాడు ఇష్టం ఉన్నట్టు కామెంట్ పెడతా అంటే అది కూడా బాధ అనిపించింది. ఓకే, ప్రూవ్ చేసుకోవాలి, ఇటు అవుట్ అండ్ అవుట్ ప్రూవ్ చేసుకోవాలి, అయితే ఎమ్మెల్యే టికెటే రావాలి గట్టిగా. ఓకే ఓకే, చేద్దాం. ముట్టిన సవాలే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నవ్య ఏ తప్పు చేయలే, నవ్య కరెక్ట్ అంటే మనకి ఎమ్మెల్యే టికెట్ రావాల్సిందే. చేద్దాం సార్, ఫైట్ చేద్దాం, అడుగుదాం. ఒకవేళ మన తప్పు ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశం ఉండదు మనకు. ఈ విషయం మీద ఫైట్ చేయండి. ఖచ్చితంగా సార్, మీరు కూడా ఒకసారి నేను మిమ్మల్ని రేపే టైం తీసుకుంటా, మనం ఓపెన్ గా బహిరంగ దీన్ని చేసి పడేద్దాం. ఓకే ఓకే. శ్రీపతిపల్లి స్టేషన్, శిల్పూర్ మండలం, శ్రీపతిపల్లి సర్పంచ్ గారి యొక్క భర్త ఆయన.